విజయవాడలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బహిరంగ సమావేశం జరగనున్న సందర్భంగా అమిత్ షా రాకను వ్యతిరేకిస్తూ జనసేన పార్టీ రాష్ట్ర కార్యకర్తలు జనసేన నేత పోతిన మహేష్ ఆధ్వర్యంలో అమిత్ షా గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పోతిన మహేష్ మాట్లాడుతూ ప్రత్యేక హోదా రైల్వే జోన్ ఉక్కు కర్మాగారం అంటూ వరాలు పలికిన బీజేపీ అవేవీ చేయకుండా ఇప్పుడు విజయం సాధించినట్లు బూత్ లెవెల్ మీటింగులకు వస్తే ఏమాత్రం సహించేది లేదని అలాగే 2019 ఎన్నికలలో కమలం వికసించిందని ఆయన అన్నారు. జనతా పార్టీ 2014 ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తామని లోటు బడ్జెట్ తీరుస్తామని పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్ కదా తామే నిర్మిస్తామని రాజధాని నిర్మాణానికి నిధులు ఇస్తామని రైల్వే జోన్ ప్రకటిస్తామని ఉక్కు కర్మాగారం కట్టిస్తామని ఇలా ఎన్నో ప్రకటనలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద చిత్తశుద్ధి చూపించకుండా ప్రత్యేక హోదా అంశాన్ని కావాలనే మరుగున పరిచి అనేక సాకులు చెప్తా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఘోరంగా మోసం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి ఏ విధంగా కాలు మోపుతుందని అమిత్ షా గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. మీరు ఆంధ్రప్రదేశ్ తో పర్యటించాలంటే ముందుగా మీరు ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ప్రకటించండి, రైల్వే జోన్ ప్రకటించండి, ఉక్కు కర్మాగారం నిర్మించండి. కానీ అంతేగాని మాట మాటికి కళ్ళబొల్లి మాటలు చెప్తా మాయ ప్రకటనలు చేస్తా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేయాలనుకుంటే ఇక్కడ ఎవ్వరు కూడా అజ్ఞానులు లేరు. మోసపోయేందుకు 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఏ విధంగా అయితే డిపాజిట్లు రాకుండా 175 నియోజకవర్గాల్లో బుద్ధి చెప్పామో అదే విధంగా భారతీయ జనతా పార్టీకి కూడా ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాల్లో కూడా కమలం వికసించదు, వాడిపోతుంది, ఒక్క నియోజకవర్గంలో కూడా మీకు డిపాజిట్లు రావని హెచ్చరిస్తా ఉన్నాం.